సో మామూలుగా బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలి పాలు ఇవ్వడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది కలుగుతోంది బిడ్డకి మా సీసా పాలు పట్టచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు తల్లి పాలు తాగడం వల్ల బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సమయం ప్రేక్షకులు నమస్కారం నా పేరు డాక్టర్ సుజాత నేను స్త్రీరోగ ప్రసూతి వైద్య నిపుణురాల్ని మనం బిడ్డని ఎత్తుకోవడం బిడ్డకి పాలు ఇవ్వడం చేయడం వల్ల తల్లికి కూడా బిడ్డ పట్ల చాలా బాండింగ్ అంటాం అంటే ప్రేమ పెరగడము అలాగే బిడ్డకి కూడా తల్లి పట్ల ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే తల్లి పట్ట ప్రేమ పెరగడము ఖచ్చితంగా చూస్తాం అదే కాక ఈ పాలు తాగ తాగడం వల్ల బిడ్డకి తల్లికి కూడా చాలా చాలా మంచిది పుట్టిన వెంటనే బిడ్డకి ఒక గంట లోపల చనుపాలు ఇవ్వడం చాలా మంచిది శ్రేష్టం ఒకవేళ తల్లికి ఎట్టి పరిస్థితుల్లోన్నా పాలు సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు మీరు డెలివరీ చేసిన డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు కొన్ని రకాల మందులు తర్వాత పాలల్లో కలుపుకొని తాగే పొడి లాంటిది ఇస్తారు దానివల్ల మీకు పాలు క్రమంగా పెరుగుతాయి సో పాలు తక్కువ ఉండడం ఎప్పుడూ ఉండదండి మనం పాలు ఇవ్వాలి అని అనుకొని మనం ప్రయత్నం చేసి బిడ్డకి పాలు తాగిపిస్తూ ఉంటే మనకి అలాగే పాలు పెరుగుతాయి కూడాను కాబట్టి కొంచెం మనం ఓపికతోటి బిడ్డకి పాలు ఇస్తూ మనం దాని గురించి ఆలోచించకుండా బిడ్డకి సమయానికి పాలు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా పాలు పెరుగుతాయి మొదటి రోజు కంటే రెండో రోజు అలా పెరుగుతూ పోతాయి మీరు పాలు ఇవ్వడం కానీ తగ్గిచ్చేసారు అంటే బిడ్డకి పాలు కూడా తగ్గిపోతాయి అప్పుడు బిడ్డ ఏడవడం అది చేస్తూ ఉంటుంది కానీ ఒక ఒకసారి పాలు ఇచ్చాక బిడ్డ కానీ ఒక మూడు గంటల పాటు రెండు నుంచి మూడు గంటల పాటు ఏడవకుండా పడుకుంటున్నా రోజు ఒక నాలుగైదు సార్లు యూరిన్కి వెళ్ళి మోషన్ అవుతున్నా మీరు ఇస్తున్న పాలు సరిపోతున్నాయని ఖచ్చితంగా మీకు అంచనాకి తెలుస్తుంది అలాగే మీరు మీ పిల్లల డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు బిడ్డ బరువు పెరుగుతున్నా మీరు ఇస్తున్న పాలు సరిపోతున్నాయని తెలుస్తుంది అంతేకాని కొంతమంది మాకు తెలియట్లేదండి బిడ్డ ఎంత పాలు తాగుతుందో ఎంత పాలు తాగుతుందో మీకు తెలియాల్సిన అవసరం లేదండి బిడ్డ పడుకొని యూరిను మోషను మామూలుగా అవుతోంది అంటే బిడ్డకి పాలు సరిపోతున్నట్టే కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకుండా బిడ్డకి పాలు ఇవ్వడం చాలా 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 ముఖ్యం అలాగే మా బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది తల్లిపాలల్లో ఉండే కొన్ని యొక్క యాంటీబాడీస్ బిడ్డలోకి కూడా వెళ్ళి బిడ్డకి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం చాలా ఉంది అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ అంటే డయేరియా అవ్వనివ్వండి అంటే లూజ్ మోషన్స్ విరేచనాలు అవ్వనివ్వండి తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరి తీసుకునే తొందరతో వచ్చే ఇన్ఫెక్షన్సు ఇలాంటివన్నీ బా తల్లిపాలు తాగే పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది అలాగే కాకుండా ఒక్కొక్కసారి చాలామంది వింటూ ఉంటాము బిడ్డని ఉయ్యాల్లో పరుకోబెట్టామమ్మా వెళ్ళి చూస్తే చనిపోయి ఉన్నాడు అని సో ఇలాంటి సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటాం సిబ్జ్ సో ఇలాంటి అవకాశాలు కూడా తల్లిపాలు తాగే పిల్లల్లో చాలా చాలా తక్కువ ఉంటుంది అంతేకాదు ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఎలర్జీలు కొంతమందికి మీరు చూస్తూ ఉంటారు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాగా దురదలు రావడం చర్మం ఎండు బారిపోవడం ఎటోపిక్ డర్మటైటిస్ అంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తల్లి పాలు పెరిగే తాగి పెరిగే పిల్లల్లో చాలా చాలా తక్కువ ఉంటుంది అలాగే కాకుండా అలాంటి పిల్లలు పాలు తాగి పెరిగే పిల్లలు తల్లి దగ్గర పాలు తాగే పిల్లలు మామూలుగా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి తల్లితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే మాకు ఏమీ జరగదు మాకు చూసుకునే వాళ్ళు ఉన్నారు అన్న ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ బాండింగ్ వల్ల వాళ్ళకి ధైర్యము మెంటల్గా వాళ్ళకి స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాదు మీ బిడ్డ పెరిగి పెద్దదయ్యాక కూడా వాళ్ళకి షుగరు వచ్చే అవకాశాలు చాలా తక్కువ తల్లి పాలు తాగడం వల్ల మీ వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ సో ఇలాంటి ఉపయోగాలు బిడ్డకే కాదు మీకు కూడా ఉన్నాయి మామూలుగా మనం పుట్టిన వెంటనే బాధ ఇవ్వడం వల్ల గర్భకోశము చాలా చక్కగా కుంచుకపోవడం అంటే యుట్రస్ రిట్రాక్షన్ అంటాం చక్కగా రిట్రాక్ట్ అయ్యి బ్లీడింగ్ తక్కువ ఉంటుంది అలాగే మీకు కూడా ఎక్కువ స సమయం బ్లీడింగ్ లేకుండా చాలా చక్కగా ఉంటుంది అలాగే కాకుండా మీకు పాలు ఇవ్వడం వల్ల వచ్చే హార్మోన్స్ ఆక్సిటాక్సిన్ అంటాము దానివల్ల మీకు ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉండడమే కాకుండా మీకు యుట్రస్ కూడా మళ్ళా యథాస్థానానికి వేగం వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఎక్కువ కాలం పాలు ఇవ్వ ఇచ్చినట్టయితే మీకు వెయిట్ లాస్ అంటే మీరు ప్రెగ్నెన్సీలో గెయిన్ చేసిన వెయిట్ని చాలా తొందరగా మీరు దాన్ని కోల్పోయే అవకాశం అయ్యి మళ్ళీ మీరు ఒరిజినల్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువ ఇది ఇదే కాదు మీకు లాంగ్ టర్మ్గా మీకు బ్రెస్టు యూట్రైన్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ యూట్రస్ క్యాన్సర్సు ఓవరీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ మీకు కూడా వెయిట్ లాస్ అవ్వడం వల్ల షుగరు బీపీ ఇలాంటి అవకాశాలు ఏమన్నా బీపీలు అవి షుగర్లు మీకు ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా అవి వేగం తగ్గిపోయే అవకాశం ఎక్కువ అలాగే ఫ్యూచర్లో కూడా అవి తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా బిడ్డతోటి మీకు బలమైన ఒక బాండింగ్ అంటే బలమైన ఒక రకమైన మీకు సెన్ బాండింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల తల్లికి బిడ్డకి కూడా ఇద్దరికీ మంచిది కాబట్టి దయచేసి అందరూ పిల్లలకి చనుబాలు ఇవ్వడమే చాలా మంచిది అని అర్థం చేసుకోండి పుట్టిన ఆరు నెలల వరకు తల్లి చనుబాలే పిల్లలకి చాలా మంచిది మీకు మంచిది అర్థమైంది అనుకుంటాను నమస్కారం